المؤمن اللي يفوز يشفى له في البلوى. بسم الله الرحمن الرحيم، الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين وعلى آله وصحبه أجمعين، أما بعد. అస్సలాము అలైకుమ్ రహ్మతుల్లాహి వబర్కాతు. ఈరోజు మన అంశం, ప్రతి రకాతులో సూరా ఫాతియా విధిగా పఠించాలా లేదా. ఈ యొక్క హదీస్ను తెలియజేసిన తర్వాత కొంతమంది, వీరు అహ్లే హదీస్ వారండి, వీరు ఇమాం వెనకాల సూరా ఫాతియా చదవాలని అంటారు, ఈ విధంగా చెప్తారు. మనకి ఇక్కడ హజరతు ఉబేదా బిన్ సమీత్ రజల్లాహియా గారు అహ్లే హదీస్, అహ్లే సున్నతో కాదనమాట, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర ఉండేవారు. ఆయన చెప్పిన ప్రవచనాన్ని స్పష్టంగా తెలియజేసేవారు. మనకు స్పష్టమైన ఆధారం వచ్చిన తర్వాత దాన్ని మనం వచ్చి పెడదోవ పెట్టే ఆలోచనలు మనం చేయకూడదు. సహవాళ్ళు ఎవరైనా సరే నిజానే చెబుతారు తప్ప అబద్ధాలను ఎక్కువ చెప్పేవాళ్ళు లేరు. కొంతమంది ఉన్నారంటే అది సహీ బుఖారీ హదీసులో నోటెడ్ అవ్వద్దు. ఎందుకంటే హజరతు బుఖారీ రహమతుల్ అలైకం గారు, బుఖారీ యొక్క గ్రంథకర్త అయిన వారు, ఆయన ఒక హదీస్ని లెక్కించేటప్పుడు ఎంతో వారొక హదీస్ ఇచ్చేవారొక జీవితాన్ని పరిశీలించిన తర్వాతే హదీస్ని నోటెడ్ చేస్తారే తప్ప సాధారణంగా బుక్లోనికి నోటెడ్ చేయరు. ఆయన ఒక హదీస్ కోసం ఒక ప్రాంతానికి వెళ్తారు. ఆ సమయంలో ఆ హదీస్ ఇచ్చే వ్యక్తి ఒక ఒంటెకు ఏదు ఖజ్జూరపు ఒక గెలని ముందుకు పెట్టి వెనక్కి తీస్తూ ఉంటుంటే, ఇతను నోరు లేని ఒక జంతువుకి ఇలా మోసం చేస్తున్నాడనంటే ఇతను చెప్పే హదీస్ కూడా సరిగ్గా ఉండదని చెప్పి అతని దగ్గర హదీస్ తీసుకోకుండా వచ్చేశారు బుఖారీ రహమతుల్ అలైకుమ్. అటువంటి వ్యక్తి ఈ యొక్క గ్రంథకర్త అనమాట. ఇన్షాల్లా మనము దాన్ని మనసులో పెట్టుకొని సహీ బుఖారీలో వచ్చే హదీసు ప్రతిదీ కూడా సహీ అని హదీస్, ఏ ఒక ఇమాం కూడా సహీ బుఖారీ హదీస్లను జేఫ్గా ఇది వీక్ అండ్ హదీస్ అని ఎవరు కూడా చెప్పరు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్షాల్లా హజరతు ఉబేదా బిన్ సమిత్ రజల్లాహియా కథనం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవించారు, సూరా ఫాతియా పఠించని వారి నమాజు నెరవేరదు అని స్పష్టంగా ఉందన్నమాట. ఇది మనము సామూహికంగా చదివినా సరే, మనం ఒంటరిగా చదివినా సరే, మనం ఖచ్చితంగా వచ్చి సూరా ఫాతియా పఠించాలి. పఠించని వారి నమాజు స్వీకరించబడదు. ఇన్షాల్లా మనము ఈ యొక్క అహ్లే హదీసు అహ్లే సున్నతు అనే భేదభావ్యాన్ని మానేసి మనం హదీసులను సహీ హదీస్ వచ్చిన తర్వాత మన యొక్క జీవితంలో పెట్టడం ప్రాముఖ్యత అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క సహాబీ వచ్చి మంచి ఒక విషయాన్ని తెలియజేసేవారే అబద్ధికులు కారు. సహీ బుఖారీలో పదివైన ప్రతి ఒక్క హదీసు కూడా సహీ అనే హదీసే అనమాట. అంటే నిజమైనది, నమ్మదగమైనది, దృఢమైన హదీసులు అనమాట. ఇన్షాల్లా ప్రతి ఒక్కరూ మీ యొక్క నమాజులను లో సూరా ఫాతియా ఖచ్చితంగా చదవండి. అది ఇమాం వెనకాల చదివేవారైనా సరే, లేకుండా సపరేట్గా చదివేవారైనా సరే, ఈ సూరా ఫాతియా అనేది లేకపోతే నమాజు నెరవేరదు. అలాగే ఒక అబుదావుద్ హదీస్లో తెలియచేయడం జరిగింది. అక్కడ తెలియజేసిన హదీస్లో వచ్చి తప్పైన అర్థాలను తీసుకోవడం వల్ల సూరా ఫాతియా వెనకాల చదవడం మానేశారనమాట. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాయకత్వం వహిస్తున్నప్పుడు జోహర్ నమాజ్ చదువుతున్న సమయంలో ఒక వ్యక్తి గట్టిగా, అంటే ఇమామ్కి వినపడే విధంగా సూరా ఫాతియా పఠించడం జరిగింది. ఆ సమయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ ముగించుకొని, మీలో ఎవరు సూరా పఠనం చేశారు అన్నప్పుడు ఒక వ్యక్తి, నేనే చేశాను దైవప్రవక్త అని సమాధానం ఇవ్వడం జరిగింది. అప్పుడు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నువ్వు పఠించడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది ఏర్పడింది అన్నారే తప్ప నువ్వు ఎందుకు చదివావు, నేను ఇమామ్గా నాయకుడిగా నేను చదువుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఇటువంటిది పఠిస్తున్నావు అని అక్కడ వారించలేదు. కానీ వారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుండి నమాజ్లో ఎటువంటి సూరాను పఠించడం మానివేశారు. దీన్ని అబుదావిజ్ ఇబ్ని మాజా హదీస్లో పెట్టడం జరిగిందనమాట. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్పష్టంగా తెలియజేశారనమాట, నేను బహిరంగంగా చదివే నమాజుల్లో మీరు సూరా ఫాతియా తప్ప ఇతర సూరాలను చదవకండి అని తెలియజేశారు. అలాగే హజరత్ అబూ హురైరా రజిల్లాహున్ఖా గారి కథనం ప్రకారంగా, మీరు వచ్చి బహిరతం కాని నమాజులు, అంటే జోహర్ నమాజు అసర్ నమాజుల్లో వచ్చి మీరు సూరా ఫాతియా చదివితే సరిపోతుంది, దానితో పాటు ఇతర సూరాలు ఏదైనా చదివితే ఇంకా మంచిది. ఇది కూడా సహీ బుఖారీ హదీసే. ఇన్షాల్లా మన సూరా ఫాతియా అనేది ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. అది మనకి వాజిబ్, తప్పనిసరి. వాది చదవని వారికి నమాజు స్వీకరించబడదు. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వతాలా మన అందరికీ కూడా సన్మార్గంలో నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించగాక. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపించిన ప్రతి ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకుని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించగాక. ఆమేన్.